ఈ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉంది గురువుగారు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలను మకర రాశి కింద మనం చెప్తాం వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యత రెండు అవమానం ఆరు ధనాదాయం బాగా ఉంది ఖర్చులు తక్కువగా ఉన్నాయి రాజపూజ్యత రెండు అవమానం ఆరు కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉంటే అది కూడా సమం అయిపోతుంది ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై రెండు నుండి గురువు నాలుగవ ఇంట రాహుతో కలిసి ఉండడం వలన ఆస్తి విషయంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఈ గురు రాహుల యొక్క కలికను మనము చండాల యోగంగా చెప్తున్నాం కాబట్టి ఏదైనా ఆస్తి రావాల్సి ఉంటే కొద్దిగా ఆచితూచి అడుగులు వేసి ముందుకు వెళితే రావాల్సినటువంటిది వీళ్ళకి వస్తుంది సమయానికి వస్తుంది తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ సభ్యులతో బంధువులతో జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది చూపించబడుతూ ఉంది దూర ప్రయాణాలు కూడా తగ్గించుకోవడం చాలా మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తుంటారు వాటిని కూడా తగ్గించుకోవాలి అనవసరపు ఖర్చులు అనుకోకుండా జరుగుతుంటాయి గమనించి ఆచారంగా చాలా మంచిది అక్టోబర్ తరువాత అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత అయితే రాహు ఇప్పుడు గురువుని వదిలివేసి ఆయన మీనరాశిలోకి వస్తాడు కాబట్టి గృహ నిర్మాణము భూములు ఇలాంటివి కొనడం అప్పుడు మంచిది మకర రాశి రాశివారు మకర రాశి వారికి ఏలినాటి శని ఆఖరి దశలో ఉండడం చేత ఇప్పుడు వీళ్ళకు రెండవ స్థానంలో ఉన్నాడు అంటే కుంభంలో ఉన్నాడు మకర రాశికి రెండవ స్థానం కుంభం స్వక్షేత్రంలో ఉన్నాడు ఈ మకర వారు ఇప్పటి వరకు కూడా అంటే ఇప్పుడు జరిగిపోయిన రెండున్నర సంవత్సరాలు అంతకుముందు జరిగిన రెండున్నర సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు కొద్దిగా కష్టాలను అనుభవించి ఉంటారు ఇప్పుడు అవన్నీ కూడా తొలగిపోయేటువంటి దానికి మార్గం ఏర్పడుతోంది అంటే ఏలినాడు శని వెళ్ళిపోయేటువంటి సమయం మొన్న జనవరి ఇరవై ఆరవ తేదీ కుంభరాశిలోకి ప్రవేశించాడు శని అంటే ఇంకా వీళ్ళకు ఉన్నటువంటిది ఈ రెండున్నర సంవత్సరాలు గడిచిపోయిందంటే ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా అయిపోతుంది కానీ రెండవ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చివరి దశలో ఉన్నాడు కాబట్టి వృత్తి వ్యాపారాలలో ధన విషయంలో కూడా వీళ్లకు మంచిని చేకూరుస్తాడు అట్లానే వచ్చిండేటువంటి ధాన్యాన్ని ఇందాక మనం అనుకున్నట్టుగా అనవసరపు ఖర్చులు మాత్రం చేయకుండా జాగ్రత్త వహిస్తే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు ధన సంపాదన శనేశ్వరునికి తైలాభిషేకం చేసుకోవడము అంటే ఏలినాటి శని కాబట్టి తప్పకుండా శనివారాలు తైలాభిషేకం చేయడం నల్ల నువ్వులు దానం చేయడము వీళ్ళు కూడా శివారాధన చేసుకోవడం చాలా మంచిది రాహుకేతువులు నాలుగు పది స్థానాల సంచారం వలన ఉద్యోగస్తులు పై అధికారులతో జాగ్రత్తగా మాట్లాడడం మంచిది అక్టోబర్ తరువాత రాహుకేతువులు మూడు తొమ్మిది స్థానాల్లో సంచారం చేయడం వలన వృత్తి వ్యాపారాలలో లాభం ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యకు వేరే ప్రదేశానికి వెళ్ళేదానికి కూడా మార్గం ఏర్పడుతుంది అక్టోబర్ అక్టోబర్ తరువాత పితృ సంబంధమైనటువంటి ఆస్తి అప్పుడు వస్తుంది వీళ్ళకు ఏదైనా ఆస్తులు రావాల్సి ఉండేది అది అక్టోబర్ తర్వాత వీళ్ళకు కోర్టు విషయాలు కానీ ఇలాంటివి వాటిలో విజయాన్ని అప్పుడు సాధిస్తారు వీళ్ళు ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు అంటే రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు అదేవిధంగానే శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ధనిష్ట ఒకటి రెండు పాదాల వాళ్ళు అంటే ఈ మకర రాశి వారందరూ కూడా సుందరకాండ పారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది ఏలినాటి శని యొక్క ఇది అయిపోతుంది కాబట్టి ఆ ఏలినాటి శని ప్రభావాన్ని తొలగింపజేసుకోవాలంటే శనేశ్వరుని ప్రార్థన చేయడము ఆంజనేయస్వామిని ప్రార్థన చేయడం వెంకటేశ్వర స్వామిని ప్రధానంగా ప్రార్థన చేసుకుంటే చాలా బాగా ఉంటుంది జన్మ జన్మజాతకాన్ని బట్టి కూడా జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను కూడా చూసుకొని చేయాల్సినటువంటి పరిహారాలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఆచరింపజేసుకొని ఈ శోభకృత నామ సంవత్సరంలో శుభ ఫలితాలు పొందాలని మనం అనుకుందాం మరి వీరి యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిదిగా చెప్పబడుతోంది శుభతిథులు ఆంగ్లతిథులు చూస్తే మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది మూడు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే తదియ పంచమి షష్ఠి సప్తమి అష్టమి తెలుగు తిథుల ప్రకారంగా అయితే ఆంగ్ల తిథుల ప్రకారంగా ఈ విధంగా తీసుకొని పని ప్రారంభం చేసుకోవచ్చు వారాలు చూసినట్లయితే సోమవారము మంగళవారం శుక్రవారం వీరికి శుభదాయకంగా ఉంటుంది ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆ వారాలలో మంచి సమయాన్ని చూసుకొని పని ప్రారంభం చేసి ఉన్నత ఫలితాలను పొందాలని మనం కోరుకుం సోమవారం మంగళవారం శుక్రవారం మకర రాశి వారికి బాగుంది యోగప్రదంగా ఉంటుంది